హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీఆర్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది, అదే దేశవ్యాప్తంగా కోవిడ్ అప్డేట్. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. 17,000 కేసులు, 19,000 రికవరీలు. దేశంలో స్వల్ప హెచ్చు తగ్గులతో కరోనా వైరస్ కొనసాగుతుంది. నిన్న 464,000 మందికి వైద్య పరీక్షలు చేయగా 17,135 మందికి వైరస్ బారిన పడ్డారు. ముందు రోజు కంటే 4,000 మేర కేసులు అదనంగా వచ్చినాయి. పాజిటివిటీ రేట్ ఏమో 3.69% ఉందన్నమాట. తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఒక్కో చోట 1,000కి పైగా కేసులు అయితే వెలుగు చూస్తూ ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 19,823 మంది కోలుకోవడం కూడా జరిగింది. సో రికవరీలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1.37 లక్షలకు తగ్గగా ఆ రేట్ ఏమో 0.31% ఉంది. ఇక్కడ 4.40 కోట్ల మందికి ఇప్పటివరకు వైరస్ బారిన పడగా అందులో 98.49% జయించారు. నిన్న 47 మంది చనిపోవడం కూడా జరిగింది. గత 24 గంటల్లో 23.49 లక్షల మందికి టీకాలు వేశారన్నమాట. ఇప్పటి వరకు 93.36 కోట్ల మంది రెండో డోసు కూడా తీసుకున్నారు. 9.47 కోట్ల మంది ప్రికాషనరీ డోసు తీసుకున్నారు. దీంతో మొత్తం ఈ ఏడాది, గత ఏడాది ప్రారంభం నుంచి కూడా ఇప్పటివరకు 204.84 కోట్ల డోసులు పంపిణీ చేశారు. సో ఇది ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ అప్డేట్. వీడియో నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.